ఇక అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపంపేట ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇక లైవ్ చూద్దాం. కానీ మన కర్మ ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల కాలంలో పిల్ల కాలంలో మాత్రం చేయలే పని. దానివల్ల ఇవాళ రైతులకు నీళ్ళందని పరిస్థితిలో ఇవాళ రైతులందరూ అవస్థలు పడతా ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 63 మండలాలు వరుసగా ప్రతి సంవత్సరం కరువు మండలాలుగా డిక్లేర్ అవుతా పోతా ఉంది. కారణం చంద్రబాబు నాయుడు గారికి చెయ్యాలని తప్పన లేకపోవడం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తుంగభద్ర నీళ్లు కూడా హెచ్ఎల్సీ ద్వారా మనకు వస్తాయి. కానీ మన కర్మ ఏమిటో తెలుసా? హెచ్ఎల్సీ నీళ్లు వచ్చినా కూడా, చాలీ చాలని నీళ్లు వాళ్ళు ఇస్తా ఉన్నా కూడా అడగలేని పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తుంగభద్ర నుంచి సమాంతర కాలువ తీసుకొని రావాలి అని ఆ దివంగత నేత ప్రీతమ్మ నాయక్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో ఆలోచన చేస్తాడు. ఇవాళ అటువంటి ఆలోచనలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇవాళ ఇక్కడే ఇదే ప్రాంతమే తీసుకోండి, ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మంది అక్కచెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చారు. వచ్చి అన్న తాగడానికి నీళ్లు లేవన్నా అని చెప్పి చాలా మంది అక్కచెల్లెమ్మలు ఇక్కడే అన్నారు. 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తా ఉన్నాయని చెప్పి అక్కచెల్లెమ్మలు అంటా ఉన్నారు. ఇదే ఇక్కడే పిఏబిఆర్ పైప్ లైన్ కూడా పోతా ఉంది. పిఏబిఆర్ పైప్ లైన్ పోతా ఉన్నా కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ప్రజలు బతుకుతా ఉన్నారు అని అంటే ఇంతకన్నా ఇంకా దారుణం ఏదైనా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇదే రాఫ్తారు చూసుకోండి, ఇదే రాఫ్తారు నియోజకవర్గంలోనే నాన్నగారి హయాంలోనే దాదాపుగా 30 ఎకరాల భూమిని ఆటో నగర్ కోసం కొని కేటాయించాలని చెప్పి రెడీ చేశారు. నాన్నగారు చనిపోయారు, ఇవాళకి కూడా 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలన చూశాం. ఇవాళకి కూడా 30 ఎకరాలు ఇచ్చే ఆలోచన ఏ ఒక్కరికి కూడా రాని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది కార్యక్రమాన్ని. ఇదే అనంతపురం జిల్లా నిజంగా ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా తయారైపోయిందంటే రౌడీల రాజ్యం అయిపోయింది, మాఫియా రాజ్యం అయిపోయింది. పైన చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తూ ఉంటే కింద గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తా ఉన్నారు ఏడాపేడ. పైన చంద్రబాబు నాయుడు గారు ఇసుక నుంచి మట్టి దాకా ఏది వదలడంలా, మట్టి నుంచి మైనింగ్ దాకా ఏది వదిలిపెట్టడంలా, మైనింగ్ దగ్గర నుంచి మద్యం దాకా ఏది వదిలిపెట్టడంలా, మద్యం నుంచి కాంట్రాక్టర్ల దాకా అవినీతి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి బొగ్గు దాకా అవినీతి, బొగ్గు దగ్గర నుంచి రాజధాని భూములు దాకా అవినీతి, రాజధాని భూముల దగ్గర నుంచి చివరికి గుడి భూములను కూడా వదిలిపెట్టకుండా అవినీతి జరుగుతూ ఉంది రాష్ట్రంలో. పైన ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో అవినీతి చేస్తూ ఉంటే జన్మభూమి కమిటీల పేరుతో ఇవాళ గ్రామాలను దోచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాఫియా. ఇవాళ గ్రామాలలో పెన్షన్లు కావాలన్నా లంచాలు ఇవ్వాలి, రేషన్ బియ్యం కావాలన్నా లంచాలు ఇవ్వాలి, ఇవాళ గ్రామాలలో మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచాలు ఇచ్చే దారుణమైన పరిస్థితులకు ఇవాళ వ్యవస్థ దారిద్ర్యంగా జారిపోయింది. అంత స్థాయిలో విచ్చలు విడిగా దోపిడీ జరుగుతూ ఉంది. ఒకవైపున దోపిడీ ఈ మాదిరిగా జరుగుతూ ఉంది, మరోవైపున ప్రత్యర్థులను తప్పించేదానికోసం అనంతపురం జిల్లాలో హత్యలు కూడా చూస్తూ ఉన్నాం మనమంతా కూడా. ఇదే ఇంతకు ముందే చూసాం, 10 అడుగురు మండలంలో విజయభాస్కర్ రెడ్డి గారిని సొసైటీ కార్యాలయంలోనే గవర్నమెంట్ ఆఫీస్లోనే సొసైటీ కార్యాలయంలోనే తను పిలిచి చంపేసిన పరిస్థితి చూశాం. ప్రసన్నాయనపల్లి ప్రసాద్ రెడ్డిని చూశాం, తహసీల్దార్ ఆఫీస్లోనే ఎంఆర్ఓ ఆఫీస్లోనే హత్య చేయడం మన కళ్ళ ముందల్ని చూసాం. మనమంతా కూడా చూసాం. కొద్ది రోజుల కిందటినే మన బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ యాదవ్ను చంపడానికి కుట్ర బన్నితే
కుట్ర చేసిన వాళ్ళు దొరికిన పరిస్థితిలో ఇవాళ మనం అంతా కూడా చూసాం. ఇవాళ రాజకీయాలు ఇంత భ్రష్టుపట్టిన పరిస్థితిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఈ పరిస్థితులు మారాలి, ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, విశ్వసనీయత రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు ఏదైనా మైకు పట్టుకుని మాదిరిగా చెప్తే, ఆ రాజకీయ నాయకుడు ఆ పని చేయకపోతే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది, ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అప్పుడే వస్తుంది. కానీ ఇది విశ్వసనీయత రావాలి అని అంటే ఇది ఒక్క జగన్తో జరిగే పని కాదు. జగన్కు మీ అందరి సహాయం కావాలి, జగన్కు మీ అందరి తోడు కావాలి, అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఇవాళ మనం కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఇవాళ మనం పాదయాత్ర చేస్తూ ఉన్నాం. దాదాపుగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర సాగిస్తూ ఉన్నాం. సాగిస్తూ ఇవాళ పూర్తిగా నష్టపోయి ఉన్న రైతన్నకు అండగా నిలిచేందుకు ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఇవాళ పూర్తిగా శిథిలమైపోయిన పరిస్థితిలో ఉన్న ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్ర ఇవాళ ఉద్యోగం దొరక్క అవస్థపడతా ఉన్న పిల్లల కోసం తోడుగా నిలబడేందుకు ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర చేస్తూ నవరత్నాలను, మనం ప్రకటించిన నవరత్నాలను కూడా మీటింగులలో అక్కడక్కడ చెబుతూ వస్తున్నాం. ప్రతి మీటింగ్లోనూ కొన్ని నవరత్నాలు మనం ఇస్తే అధికారంలోకి వస్తే మనం చేయబోయే మంచి ఏమిటి అని చెప్పి దేవుడు ఆశీర్వదించి మీరంతా దీవించి రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే మంచి ఏమిటి అని చెప్పి అక్కడక్కడ నవరత్నాలను కొన్ని అంశాలను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ అంశాలలో మార్పులు చేర్పులు ఏదైనా కావాలి అని అంటే, ఏదైనా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే చెప్పండి అని కూడా మిమ్మల్ని అందరినీ కూడా సలహాలు అడుగుతా ఉన్నా. ఈరోజు కూడా ఆ నవరత్నాల్లో నుంచి కొన్ని నవరత్నాలు మాత్రం ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా. ఈరోజు నవరత్నాల్లో నేను చెప్పబోయేది ఆ అక్క చెల్లెమ్మల గురించి చెప్తా. పొరుగు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి నేను చెప్తా. ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే వడ్డీ లేకుండా రుణాలు వచ్చేటివి. వడ్డీలన్నీ కూడా 0 వడ్డీకి వస్తూ ఉంటే అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉండేవాళ్ళు. ఇవాళ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం అక్క చెల్లెమ్మల జీవితాలతో చెలగాటలాడాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 4 సంవత్సరాల కిందట అక్క చెల్లెమ్మలను రుణాలు కట్టద్దండి అని చెప్పి రైతులకు పిలుపునిచ్చినట్టుగా అక్క చెల్లెమ్మలకు పిలుపునిచ్చాడు. ఆ అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన మేరకు రుణాలు కట్టకుండా అక్క చెల్లెమ్మలు ఇవాళ ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టని కారణంగా ఆ అక్క చెల్లెమ్మలు ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో రుణాలు మాఫీ కాకపోగా ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాళ 2 రూపాయలు వడ్డీలు పైన అక్క చెల్లెమ్మలు ఇవాళ వడ్డీలు కట్టే పరిస్థితిలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ కథ దేవుడు ఎరుగు. కానీ మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టేది. రాష్ట్ర ప్రభుత్వం ఆ వడ్డీ డబ్బులు బ్యాంకులకు కడితే బ్యాంకులు వడ్డీ లేకుండా అక్క చెల్లెమ్మలకు రుణాలు ఇచ్చేవాళ్ళు. రైతులకు కూడా అదే మాదిరిగానే ప్రభుత్వం తరపున రుణ వడ్డీల లెక్కలు కడితే బ్యాంకులు వడ్డీ లేకుండా అక్క చెల్లెమ్మలకు రైతన్నలకు వడ్డీ లేకుండా ఇచ్చేటివి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రుణాల మాఫీ కథ దేవుడు ఎరుగు. ఆయన వచ్చిన తర్వాత బ్యాంకులకు వడ్డీ లెక్కలు కట్టడం పూర్తిగా మానేశాడు చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాల పాలనలో. దానివల్ల ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.